చూడకపోతే పార్ట్ వన్ చూడండి, కామెంట్ బాక్స్ లో ఇస్తా, మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సాంబార్ చెప్పారు కదా, ఆ గుహ లోపల అయితే ఋషులు అయితే ధ్యానం చేస్తూ ఉండేవారని, అలాగే అక్కడైతే మహాశివరాత్రి రోజున అయితే అక్కడ దీపం పెడితే ఎంత గాలి వచ్చినా ఎంత వర్షం వచ్చినా అక్కడైతే ఆరిపోదని. ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, వచ్చేసేయండి. మళ్ళీ అదే ప్లేస్లో అయితే వెళ్ళాలి, మనమైతే గమనించలేము, నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి సాంబార్ చెప్పేంత వరకు వచ్చేసేయండి. ఎండకైతే బండి అయితే చాలా గులక అయిపోయింది, ప్లస్ అందులో మంది కాదు ఇది. వచ్చేసండి, అబ్బా చెర్ర అంట నీకు. ఇప్పుడు వెళ్ళే ప్రాంతాన్ని అయితే నేల మహల్ అయితే అని అంటారంట. ఈ నేల మహల్ కింద పెద్ద గుహ అయితే ఉందంట. ఆ గుహలు అయితే కొంతమంది అయితే ఋషులు అయితే ధ్యానం చేస్తూ ఉండేవారంట. ఋషులు అంటే మనకు ఎంతో ఈ దేశానికి ఎంతో మేలు చేశారు. ఎలా వాళ్ళు ఋషులు మన దేశానికి మేలు చేశారంటే, ప్రాచీన కాలంలో మనకు అయితే ఎన్నో సమస్యలకైతే జవాబులు అయితే వారు ఋషులు అయితే కనిపెట్టారు. అలాగే మన దేశానికి అయితే వాళ్ళు అయితే కొండలలో కావచ్చు, గుహలలో కావచ్చు, వాళ్ళు అన్నము నీళ్లు లేకుండా అయితే ధ్యానం చేసి మన దేశానికి ఎంతో గొప్ప అంటే జవాబులు అయితే వెతికి వాళ్ళు ఎంతో రాసి, అలాగే ఇంకా మనకు మూలికలు కావచ్చు, అలాగే ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో ఇవన్నీ మనకైతే ఋషుల ద్వారానే అయితే మనకైతే అబ్బింది. అలాగే మనం ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న దాంట్లోనే గుహ అని లోపలికైతే ఉందంట ఫ్రెండ్స్. చూద్దాం విశాలమైన ప్రదేశం, ఇదంతా పార్కింగ్ ప్లేసు. వచ్చేసేయండి, విధానం చూడండి. స్థూపం అనేదానికి ఆధారం ఇదిగోండి, ఇదిగోండి శూలం ఒకటి ఉంది ఇక్కడ. శూలం కనిపిస్తుందా? సున్నం కొట్టినారు కాబట్టి మేము సరిగ్గా కనిపిస్తుందా కనపడదు. ఇదిగోండి శూలం, ఇది ఒకటి రెండు మూడు, ఇది చక్క కిందికి ఇట్లా. ఇంకా పైన అయితే రెండు కండ్ల మాదిరి ఉన్నాయి, ఇంకా కనిపించలే సరిత అయితే. ఇదిగోండి మనం ఇక్కడే చూసుకున్నట్లయితే, ఇదిగోండి దీపం ఇక్కడే పెట్టినారు. దీపము మనం ఈ గుడి చుట్టూ చూసుకోవచ్చు. ఇలా రాళ్ళతో అయితే ఇలా ఏదో బంధించినట్టు అయితే చుట్టూ అయితే రాళ్ళు పెట్టారు కదా, ఏదో బంధించినట్టు. ఇదిగోండి గుడి ఇలా ఉంది. ఈ గుడి లోపల ఋషులైతే ధ్యానం చేస్తూ అక్కడున్న పరమేశ్వరునికి అయితే పూజలు చేస్తూ ఉండేవారంట. అలాగే ఈ కొండలలో ఇప్పటికి కూడా అయితే నాగసర్పాలు అయితే తిరుగుతూ ఉంటాయంట, పూజ అని చెప్పాడు కదా. ఇంకా అంటే అవి మనకు కనిపించవు, ఏదైనా మనం హాని చెయ్యాలి దేవునికి అలాగే ఈ ప్రాంతానికి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఆ సర్పాలు అయితే వెంటబడడం అంటే ఇంకా సంథింగ్ శాపాలు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకు రోడ్డు ఉంది కదా, రోడ్డు తయారు చేసేటప్పుడు అయితే మనకు ఆచూచులు అయితే కనిపించాయంట, అంటే బుద్ధుని కాళ్ళు కూడా బయటపడ్డాయంట, ఇక్కడైతే లేవు. ఇంకా అలాగే ఆ సాంగ్వారు చెప్పినట్లు ఆ గుడికి మనము తలుపులు వేసినట్లయితే, అంటే ఆ పెద్దోళ్ళు అయితే తలుపులు వేసింటే ఇక్కడ నాగకన్యలు దేవునికి ఆడ జలం ఆడి దేవునికి పూజలు చేసేటప్పుడు అడ్డంగా ఉన్నాయని ఇంకా సాంగ్వారిని ప్రార్థించగా అవి వెళ్ళి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవత పటము అలాగే దుర్గమ్మ ఫోటో పటం అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో కానీ ఇక్కడైతే ఉంది కదా, వచ్చేసి చిన్నగా
బటనీ ఆడండి అబ్బా. ఓకే ఇదిగోండి, కొంచెం చెదిరిన అయితే కింద అయితే పడతాం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇది అంటే ఇక్కడ మొత్తం ఇదిగోండి ఇక్కడ బూర్ చేసినారు. ఆ సాంబారు చెప్పినారు కదా, ఇక్కడ బూర్ చేసినారు మామూలు యాక్చువల్గా అయితే. ఇంకా మొత్తం పడిపోతున్నట్లుంది, ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే బుక్ ఏదో ఉంది, అంటే శివుంది, శివుని అంకిత అమ్మకు రామాదేవి జనం కోసం తల్లిప్పులో 9 నెలల పళ్ళకు పదం నాలకి కండం కోణాలకి గుండె బలం పెంచు. ఫ్రెండ్స్ చాలా అంటే మార్నింగ్ పూట్లో వచ్చే వ్యూ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది, చూడండి ఎలా ఉందో. ఎత్తైన ఈ ప్రదేశంలో అయితే చల్లని గాలి అయితే తోలుతుంది, ఆ నామస్వరం ఏదో చిన్నగా వినిపిస్తున్నట్టు ఓం అనేదైతే మనకైతే ఈ గాలి ద్వారా అయితే మనకైతే వినిపిస్తుంది. ఈ ప్రాంతంలో చూడండి, ఇంత ఎత్తైన ప్రాంతంలో ఇంత అద్భుతంగా ఋషులు ధ్యానం చేస్తూ ఆ మహిమ గల ఆ శివునికి అభిషేకాలు చేస్తూ అలాగే నాగకన్యలు కూడా ఇక్కడ స్నానాలు చేసి శివునికి అభిషేకాలు చేస్తున్నారంటే ఆ దేవుడు ఎంత పవర్ఫుల్లో అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద కొండలో కూడా జనాలు వచ్చి రోడ్లు వేసి అదే పనిగా అయితే దేవుని దర్శించుకుంటున్నారంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలి. ఇలా మనమైతే ఇలాంటి మహిమ గల కొండలకు వచ్చి ఆ దేవుని స్వామిని దర్శించుకొని మనకున్న సమస్యలు మనస్ఫూర్తిగా అయితే ప్రశాంతంగా ఆ దేవునికి చెప్పినట్లయితే ఇక్కడ మన సమస్యలు అయితే తీరుతాయంట, పూజారి కూడా చెప్పాడు. అలాగే ఇవన్నీ చూసి కూడా మనకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే మెట్ల ద్వారా మనం ఆ దేవుని దగ్గరికి ఎలా చేరుకోవాలనే ఆ మెట్లనైతే మీకైతే చూపిస్తా. ఇక్కడ ఉన్న మెట్లకైతే ప్రతి మెట్లకు అయితే కుంకుమ పసుపు అయితే పట్టించారు. ఇక్కడ మనమైతే చూడొచ్చు, ఈ నుంచి అయితే మనకైతే 3 కిలోమీటర్లు అయితే ఈ తాపల మార్గం నుంచి అయితే మనమైతే పైకైతే వెళ్ళాలి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే నేను ఒక 1 ఇయర్ కిందటైతే వెళ్ళాను. ఎలా ఉంటుందంటే చుట్టూ ఇటు సైడ్ అటు సైడ్ అయితే పచ్చని చెట్లు అయితే ఉంటాయి, చల్ల గాలి అయితే తోలుతుంటుంది. అలాగే కొంతమంది సాధువులు అయితే అక్కడైతే కొన్ని పాటలు అయితే పాడుతూ ఉంటారు. ఇంకా బొమ్మలు బుడగలు అలాగే కొంతమంది అమ్ముకునేవారు అలాగే కొంతమంది నాట్యం చేసుకునేవాళ్ళు అలాగే కొంతమంది కర్రలతో అందు కొట్టుకుంటూ ఉంటారు, అంటే లావుగా అలా. ఇలా చాలా దృశ్యాలు అయితే మనమైతే ఈ తాపల్లో అయితే చూడొచ్చు. ఈ 3 కిలోమీటర్లు అయితే ఆ స్వామి నామం పలుకుతూ అయితే తొందరగా అయితే స్పీడ్ అయితే నడిచినట్లయితే ఉండదు, అంత తొందరగా అయితే పైకైతే మనమైతే వెళ్ళిపోతాము. అద్భుతంగా అయితే ఉంటుంది. నడుచుతంటే నడచాలి, ఇంకా ఫ్రెండ్స్తో అయితే ఫ్యామిలీతో అయితే ఇంకో బాగుంటుంది. అంటే ఇటు సైడ్ అటు సైడ్ చెట్లు ఉంటాయి, చల్లని గాలి తొలుతుంటుంది. అప్పుడైతే ఇక చూడొచ్చు కదా, ప్రతి మెట్టుకైతే పసుపు కుంకుమ అయితే పూసింటారు. అంటే విశేషంగా అయితే శివరాత్రి అలాగే కార్తీక వాసాలు అయితే ఇక్కడ అయితే విశేషంగా అయితే జరుగుతాయి. ఫ్రెండ్స్ మీరైతే తప్పక రండి, అంటే కార్తీక వాసాలలో అలాగే శివరాత్రి రోజున అందుకైతే అద్భుతంగా అయితే ఉంటుంది.
ఒక్కసారి వస్తే మళ్ళీ పోరు. అలాగే బండలాగు కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాలు, ఆ దేవుని గురించి చెప్పడం ఇలాంటివి అయితే ఇక్కడైతే స్పెషల్గా అయితే ఇంకా ఉంటాయి. ఆ రోజున అయితే కింద అయితే చాలా విశాలమైన ప్రదేశం అద్భుతంగా అయితే ఉంటుంది. చూశారా ఇలాంటి కొండలలో కూడా ఈ దేవుడు వెలిశాడు. అలాగే ఈ దేవుడికి పూజలు జరుగుతున్నాయి, ఇంకా జనాలు వస్తున్నారంటే ఎంత నమ్మకమో జనాలకు. ఇప్పుడు ఈ చైర్మన్ వాళ్ళ నాన్న ఇక్కడ ఉండేది మొత్తము ఆయన రోడ్డు అయితే వేపించాడు. ఇంకా ఇక్కడైతే అన్నదాన సత్రం, నిత్య అన్నదాన సత్రము. ఇక్కడ ఎంతమందికి వచ్చినా ఎవరికి వచ్చినా ఇక్కడైతే మనకైతే అన్నం అయితే లభిస్తుంది. ఇక్కడ మేమైతే చైర్మన్ బలవంతంతో అయితే మేము ఫుడ్ తిన్నాము. ఎలా ఉందంటే అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు శర్వలు, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే అన్ని దానిలలో వండరు, ఇంకా కొంతమందికి వండుతారు, వచ్చిన వారికి ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. మా తమ్ముడైతే ఈ అన్నాన్ని అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా పప్పు అలాగే మామిడికాయ పచ్చడి అయితే వేశారు, అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ మన అదృష్టం ఏదో, మనం వచ్చిన వేళ ఏదో తెలియదు, కానీ మనం గుడి వెళ్ళేదానికి ఎంట్రన్స్లోనే అయితే మనకైతే చైర్మన్ అయితే కలిశారు. చైర్మన్ గారు కలిసి ఇంకా పైన అయితే సాంబార్ ఉన్నారని చెప్పారు. మనం గుడి టెంపుల్ మొత్తం తీసుకొని గుడి చరిత్ర కనుక్కొని మళ్ళీ తిరిగి మనము ఇంటికి వెళ్ళేదానికి సమయం అయితే 1 గంట అయింది. 1 గంట మనం ఇంటికి వెళ్తుండగా అయితే మన చైర్మన్ గారు అయితే ఇక్కడ అన్నదానం అయితే, అంటే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది, ఇక్కడైతే మీరు ఖచ్చితంగా ఫోన్ చేసుకొని అయితే వెళ్ళాలని చెప్పారు. ఓకే సార్, మేమైతే ఇంటికి వెళ్ళిపోతామని అయితే చెప్పాము. అంటే ఎంతోమందికి మేము అన్నదానం చేస్తున్నాం, మీకైతే మేము అన్నదానం పెట్టలేమా అని అయితే బలవంతం చేసి అయితే మనకైతే అన్నదానం అయితే చేపించారు. సూపర్గా ఉంది అంటే చెప్పలేము, వర్ణించలేము. పప్పు అలాగే మజ్జిగ, పెరుగు ప్లస్ మామిడికాయ ఊరగాయ అయితే ఇచ్చాడు, చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్కు మీరు ఖచ్చితంగా ఇక్కడికి అయితే వచ్చి మన ఈ దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి. మీరు మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా చైర్మన్ గారిది. మీరు ఏదైనా గుడి గురించి తెలుసుకోవడము, అయితే ఏదైనా గుడి గురించి ఇవ్వడము వంటివి చేసేదానికి చాలా థ్యాంక్స్ అయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి అడ్వెంచర్ వీడియోస్, ఎంతో పురాతనమైన గుళ్ళ చరిత్ర, హెల్పింగ్ నేచరు, కేవ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఎంఎన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు ఇంట్లో కూర్చొని చూస్తుంటేనే చాలు. లేదా మీరు వెళ్ళిన ప్రదేశాల చరిత్ర తెలియకుండా కొన్ని గుళ్ళ ఊరికి ముక్కొని వస్తారు, ఆ గుడి చరిత్ర మీకు తెలిసినట్లయితే అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మనము పూజలు చేయాలంటివి అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, టాటా సీ యూ, గుడ్ నైట్, ఒక నైస్ డే. మనము నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ముక్కొండ అయితే కనిపిస్తుంది అక్కడ. ఈ నుంచి మనం మైలుకూరు నుంచి అయితే వెళ్ళాలి అక్కడ. ముక్కొండ గురించి అయితే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అక్కడ ముక్కొండ అంటే ముక్కొండ పైన ఒక పక్షి తల ఎత్తుకోకుండా నీళ్లు తాగినట్లయితే ఈ కలియుగం అయితే అంతమైపోతుందంట. అక్కడైతే కొండ, ఈ కొండ కన్నా చాలా పెద్దది. అక్కడ కూడా మీకు చరిత్ర, అలాగే ఆ గుడిని మొత్తం అయితే చూపిస్తా. వచ్చేసేయండి.